नमस्कार अंडी, वेलकम टू श्रीदेवी चैनल। मनम चुपोदी टेरेस गार्डन एट्लावाली ये टाइम पेवा ना चैनल मुझे चूसा वाली इप्ड चूस्वी तपकड़ा सब्सक्राइब चुस्क मोतम वीडियो पूर्ति चूँगी वीडियो पूर्ति चूस नवाले पूर्ति चूसी तपकड़ा चटू इलागे मनम चुपाले डिसेंबर ने अं ने मैं प्लानिंग मोतम स्टार्ट प्लाकू तपक मन पनी चेयर काबटी टेरेस गार्डन इलाकेंटे नैन 3 इयर्स नीचे चटूटा नैन ना एक्सीडेंट मोकल एंडी पिलू हास्पिटल ना दर 20 डेस् मे 1 मंथ मोतम हास्पिटल उन्मु अंदवल ना मोकल एंड कोई उन्यानी पाताई मल्ल कोई नीन क्रोत मोकल कदमी चूप्चा कदा अच्छे डिसेंबर ने स्टार्टी स्टार्ट अंटे फस्ट नागुद टूर ग्रो बैगल पेवाले ग्रो बैगल पेवच्छ लेकिन फस्टे रे टे मेन कावाली रे बस्ताल मट्टी कोको पीट बस्ता पेरनी कंपोस्ट कोई वेप पिंकोनी स्टार्टी एला स्टार्टारे फस्टर मे स्लाब एट्लो चूस स्लाब पातदा लेकिन लीकेजुंदा चूस दिन तरवा स्लाब मंटे अट्ला स्टार्टुवे स्लाब मन के लीकेजलते डे फस्टर फ्लोरिंग चुवाली दी वाटर प्रूफ चेप्चा स्लाब मोतम वाटर प्रूफ चुवाली मेम इंका चुले नीन अट्ला इटन तरह डैरक्टी मोतम फ्लोरिंग चुवाले फ्लोरिंग चुक तरवा स्टार्टी एट्ला डिसेंबर ने अंटे डिसेंबर लास्ट वीको गिंजल पोसकोवाली अन्नी गिंजल नचता फस्ट पोसकने पालकूर तोटकूर मेतकूर इला गंगबाईल कूर कोई आकूर पे टमाटो पचिमीर्ची इवे मेन मेन वंकाय इन गिंजल तो स्टार्ट फस्ट टीकोनी टूर मट्टी कोकोपीट अंटे कोकोपीट इध मन कोबरीका तागे पड़े कदमी वाटर तागतर कदा कोबरीका अवी तस्कोई इला मिशी वेसे इवी चूर्ण से इधी कोकोपीट अंटर दीकोपीट कल इधे नील कोकोपीट गुरिंचे कोकोपीट कलते कुछ तेम उन चट की एर्ल पारा की प्लेस इतनी मट्टी अच्छे बाग गड़ी दाने गुरी मी दर फस्ट चटूटे वाल दर कंपोस्ट उंपोस्ट उबी वेरनी कंपोस्ट तपकड़ावाली कोकोपीट मट्टी वेरनी कंपोस्ट तवाली తీసుకొని స్టార్ట్ చేసుకోవాలి ఒక టప్పు తీసుకొని ఆ ఒక టప్పులో మట్టి కోకోపీట్ వెర్మి కంపోస్ట్ అన్ని కలుపుకున్న తర్వాత లైన్ లైన్ గా అన్ని గింజలని వేసుకోవాలి ఒక లైన్ లో మీరు ఇప్పుడు ఇవి వంకాయ గింజలు ఒక లైన్ లో టమాటా గింజలు ఒక లైన్ లో మిరప గింజలు వేసుకోవాలండి ఒక టప్పు మనకు ఆ మూడిటికి సరిపోతుంది ఆకుకూరలు మరో టప్పులో వేసుకోవాలి అట్లా మీరు అన్ని వేసుకున్న తర్వాత అవి మొలిచేలోగా ఇప్పుడు డిసెంబర్ లో స్టార్ట్ లాస్ట్ వీక్ స్టార్ట్ చేశారు అనుకోండి మీకు జనవరిలో అన్ని మొలిచి మొలకలెత్తుతాయి ఎత్తిన తర్వాత అవి 20 డేస్ ఎట్లైనా కావాలి కదా 20 డేస్ అయిన తర్వాత మీరు మళ్ళీ అంతలో టప్పులన్నీ మంచిగా ఫిల్ చేసుకోవాలి మట్టి కొక్కపీటు అన్ని మీరు మంచిగా నింపుకొని రంధ్రాలు పెట్టుకోవాలండి తప్పకుండా డ్రైనేజ్ హోల్ దేనికైనా సరే ప్రతి ఒక్క దానికి ఇట్లా డ్రైనేజ్ హోల్ కంపల్సరీగా పెట్టుకోవాలండి ఒక్క టప్పుకి 4 రంధ్రాలు పెట్టుకోవాలి పెద్ద టప్పుకి ఎందుకంటే ఒక రంధ్రం మూసుకపోయినా గానీ మళ్ళీ మనకు చాలా ప్రాబ్లం అయిపోద్ది ఒకటి మూసుకుంటే ఇంకో దాంట్లంగా నీళ్ళు వెళ్ళిపోతుంటాయి అట్లా చేసుకొని మీరు తోటని స్టార్ట్ చేసుకోవాలి అన్ని గింజలు మళ్ళీ ఆ మొలుస్తాయి కదండి మొలిచిని అన్ని 20 డేస్ అయిన తర్వాత ఆ మొక్కలు తీసుకొని టమాటా మొక్కలు గాని మిరప మొక్కలు గాని అన్ని తీసుకొని మళ్ళీ ఫిబ్రవరి లాస్ట్ వీక్ లోగా మొక్కలన్నీ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని వాటర్ పోసుకుంటూనే ఉండాలి ఫస్ట్ టప్పులో కూడా మొక్కలు పెట్టక ముందు ఫస్ట్ మట్టి పెడుతున్నారు కాబట్టి ఆ టప్పు నింపిన తర్వాత కూడా 2 రోజులు నీళ్లు పెట్టాలి 2 రోజులు నీళ్లు పెట్టిన తర్వాత ఈ మొలిచిన మొక్కలన్నీ తీసి మళ్ళీ టప్పులలో ఒక టప్పుకి 3 మిరప మొక్కలు గాని 3 టమాటా మొక్కలు గాని 3 వంకాయ మొక్కలు గాని 3 అట్లా పెట్టుకోండి అట్లా పెట్టుకొని కూరగాయలు స్టార్ట్ చేసుకోవాలండి ఇంకా పాలకూరలు అయితే ఇంకొకసారి కలిపి
పెట్టేసినామనుకోండి అవంతే ఇంకా అవి మళ్ళీ ఏం తీసేది లేదు పెట్టేది లేదు. ఎప్పుడో ఒకసారి పాలకూర ఎక్కువ మొలిచినట్టుంటే ఒక్కొక్కటి తీసి అక్కడక్కడ పెట్టుకోవచ్చు. పుంటికూర అయితే పెట్టుకోవచ్చండి, ఎక్కువ కుప్పలు కుప్పలుగా మొలిస్తే తీసి ఒక్కొక్కటి అక్కడక్కడ పెట్టుకోవచ్చు. అట్లా స్టార్ట్ చేసుకోవాలి. ఫిబ్రవరి లాస్ట్ వీక్లో కన్నా ముందే స్టార్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు ఎండలు ఎక్కువైపోతాయి. ఎండలు ఎక్కువైపోతే మళ్ళీ కూల్ ఉండదు కదా, అప్పుడు మనకి సమ్మర్లో మనకి కూరగాయల రేటు కూడా ఎక్కువ ఉంటుంది. అప్పుడు మన టెరెస్ గార్డెన్లో మనకు కూరగాయలు అందుతాయి, మనకు కూడా చల్లగా మిద్దె మొత్తం చల్లగా ఉంటుంది, కింద మొత్తం చాలా బాగుంటుందండి. అలా కూరగాయల తోటలు పెంచుకోవాలి. మీరు ఫిబ్రవరిలో పెట్టుకుంటే మీకు ఒక్క నెల 15 రోజుల తర్వాత కూరగాయలు స్టార్ట్ అవుతాయి కాయడం, అంటే మార్చి ఏప్రిల్ మధ్యలో మీకు కూరగాయలు వస్తాయి. వచ్చిన తర్వాత జూన్, మార్చి ఏప్రిల్ తర్వాత జూన్ జూలై ఆగస్ట్లో మళ్ళీ మీరు గింజలు వేసుకోవాలి. ఆగస్ట్లో గింజలు వేసుకుంటే మళ్ళీ మీకు అవి 4 మంత్స్, మళ్ళీ సెప్టెంబర్లో మళ్ళీ మొక్కలు పెట్టుకుంటారు, మళ్ళీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్, మళ్ళీ డిసెంబర్ జనవరిలో మళ్ళీ వేసేసుకోవాలి గింజలు. అట్లా టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేసుకోవాలండి. మనము మనుషులం కదండి, మనకి ఎన్నో ఆలోచనలు ఎన్నో టెన్షన్లు ఏవేవో ఉంటాయండి. మనకు ఆరోగ్యం బాగలేకుంటుంటుంది, ఏదో మైండ్లో ఆలోచన ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఒక్క లైన్ మొక్కలు పెట్టుకోండి పైన టెరెస్ పైన, హ్యాపీగా సాయంత్రం పూట అట్లా పైకి వచ్చేసి మీరేమైనా అందులో కలుపు మొక్కలు ఉంటే తీసేసుకోవడం, వాటికి నీళ్లు కట్టుకోవడం, అవి వాటి వల్ల మీకు మన శరీరంలో ఉన్న బీమార్లు కూడా తగ్గిపోతాయి పూర్తిగా, బీపీలు షుగర్లు కూడా తగ్గిపోతాయండి. మీరు మొక్కలు పెట్టుకొని చూడండి టెరెస్ పైన ఎలా ఉంటారో చూడండి. హెల్దీగా ఉంటాం మనం, ఎందుకంటే మనం మొక్కల పని చేస్తున్నాం కాబట్టి మనం ఆ మొక్కలనే చూస్తాం. మనం పువ్వులు, ఆ కాయలు, అబ్బా మన చెట్టు పువ్వు వచ్చేసింది, కాయ వచ్చేసింది, ఇలా సంతోషంతో ఇంకా ఎక్కువ రోజులు బ్రతుకుతారండి మనుషులు. తప్పకుండా టెరెస్ గార్డెన్ పెట్టుకోండి. నేను కూడా ఇప్పుడు కొన్ని మొక్కలు పెట్టి చూపిస్తాను మీకు, చూడండి ఇలా పెట్టుకోండి. ఈ మట్టిలో నేను కంపోస్టు, మట్టి, కోకోపీట్ కూడా కొంచెం కలిపానండి. ఇందులో ముందు వీడియోలో చూడండి ఈ మట్టి నేను ఎలా కలిపానో మీకు తెలుస్తుంది. నేను క్లియర్గా చూపించానండి ఆ వీడియోలో. ఇప్పుడు నేను ఎందుకంటే గింజలు వేస్తున్నాం కాబట్టి కొంచెం కోకోపీట్ ఇందులో ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది, అందుకోసం కొంచెం కోకోపీట్ వేసి కలిపి పెడతాను చూడండి. ఇలా అండి, కొంచెం కోకోపీట్ ఎక్కువ ఉండాలి. ఇలా కలుపుకొని ఇది చూడండి, ఇది చూసారా ఈ కుండీని, ఈ కుండీని మా బాబు తయారు చేశాడండి. మనం చెట్లు పెడుతూ ఉంటే వాళ్ళకు కూడా కొన్ని ఐడియాలు వస్తూ ఉంటాయి. ఇట్లా ఎన్నో కుండీలు అండి, మేము చాలా కుండీలు రెడీ చేసుకునేవి ఉన్నాయి ఇంట్లో, మీకు ఒకసారి ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను. ఈ కుండీ మా బాబు చాలా హ్యాపీగా కూర్చొని చేశాడండి, బీటెక్ చేస్తున్నాడు మా బాబు. ఇలా చూడండి, ఇక్కడ హోల్ కూడా పెట్టాడు. ఈ హోల్ మీ దీనిపైన ఈ రంధ్రం పైన మనం ఇలా ఒక బండ ముక్క పెట్టుకోవాలి, ఏదైనా ఒక రాయి ముక్క పెట్టుకొని దీంట్లో పట్టేసుకుందాం. నేను ఆల్రెడీ 2 టప్పులలో పాలకూర వేశాను, మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎప్పుడైనా మట్టి పోసినప్పుడు ఒక్కసారి చేయి పెట్టి అదమండి దాన్ని, ఎందుకంటే అది కరెక్ట్గా కూర్చుంటుంది, మనం గింజలు వేసినప్పుడు ఎక్కువ లోపలికి పోదు. నేను ముందు వీడియోలో చెప్పాను మీకు నా దగ్గర కంపోస్ట్ ఎక్కువ ఉందని, అందుకే నేను కంపోస్ట్ ఎక్కువగా యూజ్ చేస్తున్నా. కొంచెం నీళ్ళు వేసుకోండి. తర్వాత ఈ పాలకూర గింజలండి, పాలకూర గింజల్ని మనం 2 టైప్లో వేసుకోవచ్చండి. ఎట్లా అంటే ఇవి ఇప్పుడు ఇట్లా లైన్గా కూడా వేసుకోవచ్చు, ఇట్లా అక్కడక్కడ కూడా వేసుకోవచ్చు. నేను ఇవి లైన్గా వేస్తాను, ఎందుకంటే కట్ చేసుకోవడానికి బాగుంటుందండి లైన్గా వేస్తే. నేను లైన్గా వేస్తాను చూడండి. చాలా బాగా వస్తుందండి పాలకూర గింజలు. ఇవే అండి ప్యాకెట్స్, ఇప్పుడు ఇంకో పేరుతో కూడా వచ్చాయి ప్యాకెట్లు. ఇలా ప్యాకెట్లు దొరుకుతాయండి, 20 రూపీస్కి ఒకటి ఇది. ఇంతే అండి, ఇంతే ఉన్నాయి ఇప్పుడైతే గింజలు చూడండి. ఇలా వేసుకొని లైట్గా కొంచెం మట్టి పైనుంచి వేసుకోవాలండి, అంతే.
ఇలా అంతే. ఇంకా గింజలు వేసుకోవడం ఈజీగా ఒక్క రోజులో ఒక అరగంట గంట అంతే అండి తోట పని చేసుకోవడం. చేసుకుంటే బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది ఇంతే. ఇవి చూడండి గ్లాసులు, ఈ మన వాటర్ తాగే గ్లాసులు ఉంటాయి కదండి, వీటికి ఇట్లా ఒక షోల్డరింగ్ మిషన్ తీసుకోండి. మీరు తోట పెట్టే వాళ్ళు షోల్డరింగ్ మిషన్లు తప్పకుండా తీసుకోవాలి. ఇవి కాలవడానికి హోల్ పెట్టాలి కదండి, లేకపోతే మనం ఊకే పైకి కిందికి తిరగాల్సి వస్తుందండి. స్టవ్తో కాలవడం చాలా కష్టం, అది తీసుకుంటేనే బాగుంటుంది. ఇవి గ్లాసులు అండి, ఇవి ఒక్కొక్క కింజ ఒక్కొక్క దాంట్లో వేసుకోవాలండి. మన బెండ ఇప్పుడు ఇట్లా వీటికి ఏం హోల్కు పెట్టకుండా ఏం లేదండి వీటికి. ఇలాగ చూడండి పూర్తి కోకో పీట అయినా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. పూర్తి కోకో పీట వేసుకున్నా కానీ మంచిగా వస్తాయి గింజలు, తొందరగా వస్తాయి. ఇంకా కొన్ని రోజులు మొక్కలు పెట్టక కంపోస్ట్ అంతా ఉండదండి, అందుకే నేను కోకో పీట్ కూడా ఎక్కువ వాడట్లేను. అసలు మనము టెరెస్ గార్డెన్ చేసుకుంటే మళ్ళీ టెరెస్ గార్డెన్లో వచ్చినవన్నీ వేస్ట్ కాకుండా మనం కంపోస్ట్ తయారు చేసుకోవాలి. ఎప్పుడైనా టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేస్తున్నామంటే మనం కంపోస్ట్ కూడా వెంటనే స్టార్ట్ చేసుకోవాలండి. వాటికి ఒక మూడు బకెట్లు పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి, లేకపోతే ఒకే బకెట్ పెట్టుకొని కూడా అన్నీ అందులోనే వేసుకోవచ్చు. కొంచెం మట్టి అడుగునేసి మనకి ఇంట్లో ఉన్నదంతా కిచెన్ కంపోస్ట్ అంతా వేసుకుని దానిపైనుంచి ఒకసారి మట్టి వేసుకుంటూ ఉండాలి. చూడండి ఇలా ఒక్కొక్క గ్లాస్లో మనం ఒక్కొక్క గింజ వేసి ఇట్లా మనం వాటర్ పోసుకోవాలండి. ఇట్లా అంటే బాటిల్కి ఇవన్నీ స్ప్రే కానీ తీసుకొని ఇట్లా వాటర్ పోసుకొని లైట్గా ఈ బాటిల్కి నేను ఒకటే రంధ్రం పెట్టుకున్నానండి, ఇంకా కొన్ని పెట్టుకోండి స్ప్రే ఉంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది కాకర గింజలండి. ఇవి కాకర గింజలు మనం కొన్నవి కానీ మన ఇంట్లోవి కానీ వస్తాయండి. బాగా కాకరకాయలు కొనుక్కొచ్చినప్పుడు పండు బంతాయి చూడండి, అప్పుడు కూడా ఆ గింజలు కూడా మనకు చెట్లు వచ్చేస్తాయి. ఇట్లా ఒక్కొక్క గింజ ఒక్కొక్క దాంట్లో ఇట్లా ఎట్లేసినా ఏం కాదండి, చెట్టు మొక్క వచ్చేస్తుంది అది. పోసుకొని మళ్ళీ కొంచెం వాటర్ రోజు అట్లనే వాటర్ పోసుకుంటూ ఉండాలండి వీటికి. ఇట్లా పోసుకొని ఆ పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవి చూడండి, ఈ బెండకాయలు మన మిద్దె తోటలోనే అయినాయండి. ఇట్లా మనం కొన్ని కొన్ని రోజులు అవుతుంటే మొక్కలు పెట్టుకుంటూ పెట్టుకుంటూ మనం ఇంకా మన ఇంట్లోనే మనకు అన్ని గింజలు తయారవుతాయి. ఫస్ట్ ఒక్కసారి కొనుక్కుంటే చాలు, అప్పుడప్పుడు ఆకుకూరలు కొనుక్కోవాలండి. బెండకాయ, వంకాయ, ఇవి టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ మన ఇంట్లోనే గింజలన్నీ మనమే రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎన్ని గింజలు ఉన్నాయో చూడండి, ఒక్క బెండకాయ తీస్తే చాలా గింజలు అవుతాయి, చాలా మొక్కలు అవుతాయి వేసుకుంటే. ఇవి రెండు రెండు వేసుకుందామండి బెండ గింజలు. మనం ప్లాస్టిక్ గ్లాస్ని తీసేసి ఇట్లనే కోకో పీట్ కదండి గ్లాస్తో సహా ఊసొస్తుంది అది, దాన్ని తీసి మళ్ళీ మనం ఇంకో దాంట్లో పెట్టుకోవచ్చు. ఇట్లా రెండు రెండు వేస్తున్నాను, మంచిగా వస్తాయండి మొక్కలు అయితే. అసలు ఎట్లా వస్తాయో, మీరేమన్నా అన్ని ఇవి కొనడానికి కూడా మీకు ఇబ్బంది అవుతే టబ్స్ కొనడానికి గ్రో బ్యాగ్స్ కూడా చేసుకోవచ్చు. ఏవైనా మీరు ఈ బియ్యం బస్తాలతోని బేనర్స్ ఉంటాయి చూడండి, బండ్ల బేనర్స్ ఉంటాయి కదా వెహికల్స్ బేనర్స్తోని, అలాంటి వాటితోని గ్రో బ్యాగ్స్ కూడా చేసుకొని చెట్లు పెట్టుకోవచ్చు. నేను అన్నీ ఫస్ట్ గ్రో బ్యాగ్స్తోనే పెట్టాను, అవన్నీ ఒక నాకు 3 ఇయర్స్ వచ్చినాయి. మొన్ననే నేను అన్నీ తీసేసానండి, చినిగిపోతున్నాయి అవి ఇంకా 3 ఇయర్స్ తర్వాత. చాలా
చాలా టమాటాలు వచ్చాయి నాకు గ్రో బ్యాగ్స్ లో తెనండి ఇలా పెట్టుకోండి అన్ని గింజలు ఇలాగా పెట్టుకోండి ఇంకా ఒకటి వంకాయ గింజలు వేసుకుందామండి ఇలాగేనండి డిసెంబర్ లో మీరు స్టార్ట్ చేసుకుంటే జనవరి లోనైనా మొక్కలు పెట్టుకోవచ్చు గింజలన్నీ జనవరి లో కూడా పోసుకోవచ్చు ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు ఇట్లాగూ మొక్కలన్నీ పెట్టేసుకోవాలండి మొలిచిన తర్వాత పెట్టుకుంటే అవి కూల్ గా పెరిగి మనకు సమ్మర్ లో అన్ని కూరగాయలు ఇస్తాయి అదే మనం వర్షాకాలంలో పెట్టుకున్నట్లయితే వర్షాకాలంలో పెట్టుకున్నట్లయితే చాలా ఇబ్బంది పడతామండి ఫస్ట్ ఫస్టే మట్టంతా వర్షం వచ్చేసి కొట్టుకపోద్ది మనం గింజలన్నీ డబ్బులు పెట్టి కొనుకొస్తాం కదండి ఆ గింజలన్నీ పోయగానే అన్ని వర్షం వచ్చేసి వారం వారం రోజులు వర్షం వస్తది కదా అన్నీ మనకు చాలా ఇబ్బంది అవుతుందండి అందుకనే మీరు వర్షాకాలం రాకముందే ఫస్టే మనం ఎండాకాలం కన్నా ముందే చలికాలంలో పెట్టుకోవాలండి ఇవి వంగ గింజలండి ఇవి కూడా కొన్ని గింజలు వేసుకుందాం ఇవైతే ఉట్టిగానే వచ్చేస్తాయండి వంగ చెట్లు ఇట్లా వేసుకొని వీటిపైన కోకో పీట వేస్తానండి అంటే లైట్ గా ఒక రెండు మూడు గింజలు అంత వేటు పైన వేసేయాలి అంతే వేసిన తర్వాత ఇలా వాటర్ వేసేసుకోవాలి ఒకవేళ మీరు తీగ జాతులు కూడా పెట్టుకోవాలని మీకు ఇష్టం ఉన్నట్టుంటే సోరకాయ బీరకాయ ఇట్లా దోసకాయ కర్బూజ చెట్లు కర్బూజ కాయలు కూడా ఎండాకాలం బాగా వస్తాయండి టెరెస్ గార్డెన్ లో పెట్టుకుంటే అలా మీరు పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి తీగలు ఉంటాయి చూడండి మనం ఇప్పుడు హ్యాంగింగ్స్ పెడతాం కదా ఇక్కడ పైన బట్టలు ఆరేయడానికి అలాంటివి ఏమైనా పెట్టుకొని లేకపోతే పందిరి పందిరి సెట్ చేసుకోగలిగితే పందిరి సెట్ చేసుకోవాలి ఇది ఇంతకు ముందండి మేము ఇక్కడ టమాటా మొక్కలు పెట్టాము టమాటా మొక్కలు గ్రో బ్యాగ్లలో పెట్టి మేము ఈ దారాలతోని ఇలా కట్టుకున్నామండి మీరు కూడా అలాగే పెట్టుకొని తీగ జాతులు పెట్టుకున్నప్పుడు తీగలు కొంచెం అవి బయటికి వస్తున్నప్పుడు వాటికి ఒక కర్ర బాతుకొని ఈ తాళ్లతో కట్టుకోవాలి కట్టుకుంటే ఇలా పైకి వెళ్ళి ఇదంతా పారి మంచిగా చల్లదనం కూడా ఉంటుంది మీకు తీగ జాతులు కూడా సొరకాయలు సమ్మర్లో మంచిగా వీరకాయలు అన్నీ వస్తాయండి మీరు తీగ జాతులు పెట్టుకుంటారు కదండి పెట్టుకునేటప్పుడు 20 లీటర్స్ బకెట్స్ కానీ పెయింట్ బకెట్స్ కానీ లేకపోతే పెద్దగా ఉన్న గ్రో బ్యాగ్ ఉంటుంది కదండి 12 ఇంచెస్ గ్రో బ్యాగ్ ఉంటుంది అది కానీ మీరు పెట్టుకోవాలండి వెలుపటి గ్రో బ్యాగ్ కానీ పెట్టుకోవాలి అవి పెట్టుకున్నప్పుడు మనకు పైన అన్ని తీగలన్నీ పారి మంచిగా కింద పూల మొక్కలు కానీ టమాటో మొక్కలు కానీ కింద పెట్టుకుంటాం కదండి వాటికి కూడా సమ్మర్లో కూల్గా ఉండి అవి కూడా ఆరిపోకుండా ఉంటాయండి చూడండి గింజలన్నీ మనం ఎలా వేసుకున్నామో ఇవన్నీ విత్తనాలు వేసుకున్నాం కదా ఇవి ఒక 1 వీక్లో విత్తనాలన్నీ మొలుస్తాయి 25 డేస్లో మళ్ళీ అన్ని మొక్కలన్నీ నాటుకోవాలండి అప్పుడు కూడా మీకు చూపిస్తాను మీరు ఇలా పెట్టుకుంటూ ఉంటే మీ పిల్లలు కూడానండి చదువుకుంటూ ఒకే రూమ్లలో వండుకుంటూ వాళ్ళు కూడా అంత మైండ్ ఫ్రెష్ కాకుండా ఉంటారండి మీరు వాళ్ళకి వాటర్ పోయబెట్టండి చెట్లకి నీళ్లు పోసుకుంటూ వాళ్ళ మైండ్ కూడా ఫ్రెష్గా అవుతుంది ఇలాగే మీరు నా వీడియోలన్నీ ఫాలో అవుతూ ఉండండి మీకు ఇంకా మంచి మంచి వీడియోలతోని మొక్కల కోసం మంచి మంచి టిప్స్ చెప్తూ ఉంటానండి మీరు మా శ్రీదేవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ మా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా శ్రీదేవి ఛానల్ని తప్పకుండా ఆదరించండి ధన్యవాదాలు